Welcome, my dear friends. Today's our eminent resource person, Dr. Rajni Anurudhini Garu, Assistant Professor, Botany, Food and Nutrition, RBVRR Women's College, Autonomous Hyderabad. Madam, student, you can come there. Bindu. Sir, good afternoon. Sir, good afternoon. Paribay. Sir, is going to explain about most important topic in botany that is very useful for your CP gate examination, that is photosynthesis. Okay, so my dear friends, listen carefully regarding of this class. During the class, if you have any doubt, please clarify your doubts during the class immediately. Okay, so madam, please expand if possible. Please enlarge this image or screen. It's okay, sir. Yeah, okay, madam. Please proceed. Yeah, good afternoon, students. మీరు రెస్పాండ్ కావాలమ్మా, మీరు మాట్లాడకపోతే మేడం చెప్పలేరు. రుచిత, మానస, దీప్తి, సౌజన్య, మేరియా, నఫీస్, రెస్పాండ్ కావాలమ్మా. డోంట్ వేస్ట్ యువర్ టైం. అవుతారు సార్. ఓకే, సి ద ఫస్ట్ క్వశ్చన్, ఫోటోసింథసిస్ అక్కర్. వాట్ ఈస్ ఫోటోసింథసిస్? ఎనీవన్ టు ఎక్స్ప్లెయిన్ ఫోటోసింథసిస్? ఓకే, టెల్ వాట్ ఈస్ ద ఆన్సర్ దిస్ వన్. ఫోటోసింథసిస్ అక్కర్స్ ఇన్ యా, టెల్ మీ గర్ల్స్. క్లోరోప్లాస్ట్ మ్యామ్. క్లోరోప్లాస్ట్, ఓకే. హియర్ ఫోర్ ఆర్గాన్స్ ఆర్ దేనో. వన్ ఇస్ ద క్లోరోప్లాస్ట్, సెకండ్ వన్ గాల్జీ బాడీస్, థర్డ్ ఎండోప్లాస్మిక్ రెటికులం, ఫోర్త్ వన్ న్యూక్లియస్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాల్జీ బాడీస్? సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చెయ్యండి. చెప్పారు ఫస్ట్, ఎవరు చెప్పారు అమ్మా? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? క్లోరోప్లాస్ట్. ఓకే, సో క్లోరోప్లాస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే అక్కడ ఫిగర్ కనబడుతుంది, డైరెక్ట్ క్లోరోప్లాస్ట్ అని చెప్పేసాం. కానీ మై డియర్ ఫ్రెండ్స్, హియర్ ది అనదర్ ప్లాంట్ సెల్ ఆర్గానెల్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ది ఆల్ రిమైనింగ్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఇన్ ది ప్లాంట్. సో క్లోరోప్లాస్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లోరోప్లాస్ట్, సో ఫస్ట్ ప్లాస్టిడ్స్ ఆర్ డిస్కవర్డ్ బై ది సాక్స్. ద నేమ్ హ్యాస్ కాయిన్డ్ బై స్కింపర్. ఓకే, సో ప్లాస్టిడ్స్ ఆర్ త్రీ టైప్స్: క్లోరోప్లాస్ట్, క్రోమోప్లాస్ట్ అండ్ ల్యూకోప్లాస్ట్. క్లోరో మీన్స్ గ్రీన్ కలర్, క్లోరో మీన్స్ గ్రీన్ కలర్ క్లోరోప్లాస్ట్. అండ్ క్రోమోప్లాస్ట్, క్రోమో మీన్స్ కలర్. క్లోరోప్లాస్ట్ కంటెయిన్ ఆల్ green parts of the plant, not only leaves but also the modified stems or modified roots. Modified stems means opuntia, that is the we know that cladophylls, phyllode, cladode, the best example. Modified stems, opuntia, cactus. Okay, these are the best example, modified stems. And modified roots, we know that geniophyllum, trapa, these are the modified roots. These geniophyllum trapa roots also we can call as photosynthetic roots. Photosynthetic roots are the another roots that we can call as, manam em an cheptam ante dini utpadakata vaatiki sambandhichi manam cheptuntam edi aa photosynthetic roots ne. ఇక్కడ మిగతా బాడీస్ ఉన్నాయి చూడండి, గాల్జీ బాడీస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్. దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు సెల్ ఆర్గనల్స్. గాల్జీ అపారటస్ ఆర్ గాల్జీ బాడీ హ్యాస్ డిస్కవర్డ్ బై కెమెలో గాల్జీ. ఓకే, ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ గాల్జీ బాడీస్ ఆర్ ది సెక్రెషన్. సెక్రెషన్ స్రావక ప్రక్రియలో తోడ్పడతాయి. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, ఈఆర్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హ్యాస్ కైండ్ డిస్కవర్డ్ బై పోర్టర్, కేఆర్ పోర్టర్. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది ఫ్రమ్ న్యూక్లియస్ టు ది ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ ఈస్ అ కంటిన్యూషన్ ఫ్రమ్ ది న్యూక్లియస్ టు ది ప్లాస్మా మెంబ్రేన్. ఇట్ ఈస్ అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్
స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అని రెండు రకాలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేటువంటిది ప్రోటీన్లను స్రవిస్తుంది. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హ్యాస్ సెక్రెట్స్ ప్రోటీన్స్, వేరాస్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం హ్యాస్ సెక్రెట్స్. చెప్పండి, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయండి. మిత్రమా రే చెప్పురా నాయన. ప్రోటీన్లను స్రవిస్తే, ఇది కొవ్వులను స్రవిస్తుంది. ఓకే, లిపిడ్స్ ఆర్ ఫ్యాట్స్. ఇక న్యూక్లియస్ మనకు తెలుసు, కేంద్రకం, కేంద్రక రహిత మానవ కణం, ఎర్ర రక్త కణం. ఎర్ర రక్త కణం వాళ్ళు కేంద్రకం చెప్తారు, ఉండదు. నిన్న నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. ఎస్ ఎస్ యెస్టర్డే వి హావ్ క్లియర్లీ యా డిస్కస్డ్ యు నో న్యూక్లియస్. టూ టూ సెల్ టూ ఎగ్జాంపుల్స్ ఫర్ ద నో న్యూక్లియస్ కేంద్రకానికి అనుకున్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్. బ్రౌన్ ఓకే సైంటిస్ట్ సార్. వన్ సెకండ్ ఇక్కడ మనకి సెల్ ప్లేట్ ఫార్మేషన్ కూడా ఇక్కడే అవుతుంది. ఈ చెప్పండి గాల్జీ గాల్జీ చెప్పండి బాడీస్ చెప్పండి. గాల్జీ బాడీస్ నుంచి సెల్ ప్లేట్ డివిజన్స్ అప్పుడు సెల్ ప్లేట్ ఫార్మేషన్ కావాలి అంటే గాల్జీ బాడీస్ ఫంక్షనింగ్ యూజ్ అవుతాయి. ఫ్రాగ్మోప్లాస్ట్ స్రవిస్తుంది, కాల్షియం మెగ్నీషియం పెక్టేట్ ఫ్రాగ్మోప్లాస్ట్ వచ్చి చేరుతుంది. రైట్ ఆన్సర్. రైట్, ఎస్ యా. నెక్స్ట్ 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 న్యూక్లియస్ కూడా బ్రెయిన్ ఆఫ్ ద సెల్ సెల్ డివిజన్స్. సో అత్యంత ప్రధానమైన కణాంగం లేదా సెల్ బ్రెయిన్ అంటే కణ మేధస్సు అని పిలుస్తారు దేన్ని, న్యూక్లియస్ ను. న్యూక్లియస్ జనరల్ గా గోళాకారంగా ఉంటుంది. ఇది సాధారణంగా లేత కణాలు అయినట్లయితే మధ్య భాగం ఉంటుంది, ముదిరిన కణాలు అయితే ఈ కేంద్రకం పక్కకు నెట్టివేయబడుతుంది. వై? బికాస్ ది వ్యాక్యూల్ అంటే రిక్తిక్ అనేటువంటిది దాన్ని ఆక్యుపై చేసి రిక్తి ఏది కేంద్రకాన్ని ఒక పక్కకు తోసేస్తుంది అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాడమ్. యా సార్ వెయిట్ హియర్ ప్లాస్టిస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిస్ ఇటియోప్లాస్ట్ ద షేప్ క్రిస్టలైన్ బాడీస్ ఆర్ ద ఇటియోప్లాస్ట్ క్రోమోప్లాస్ట్ ఇస్ ద పిగ్మెంట్ సింథసిస్ అండ్ స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్ దీస్ ఆర్ ద క్రోమోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ యూనో ఫోటోసింథసిస్ అండ్ లిపిడ్ సింథసిస్ ల్యూకోప్లాస్ట్ ఇస్ ద ఫ్యాటీ యాసిడ్స్ అండ్ టు ప్రొవైడ్ ద అమైనో యాసిడ్స్ అమైలో ఫాస్ట్ స్టోరేజ్ ద స్టార్చ్ మెటీరియల్ స్టార్చ్ అండ్ షుగర్స్ ఇలియోప్లాస్ట్ లిపిడ్స్ స్టోరేజ్ ఆఫ్ ద లిపిడ్స్ ప్రోటియోప్లాస్ట్ ఎంజైమ్స్ యాక్టివిటీ ఆఫ్ ది ఎంజైమ్స్ దిస్ ఇస్ అ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ హియర్ క్లోరోప్లాస్ట్ అగైన్ టు సార్ ఎక్స్ప్లెయిన్ నో ఇన్ దిస్ పిగ్మెంట్ క్లోరోప్లాస్ట్ ఇస్ ద ఫైవ్ టైప్స్ క్లోరోప్లాస్ట్ యు నో ఏ బి సి డి అండ్ ఈ బట్ ఇన్ ఫోటోసింథసిస్ మోస్ట్లీ క్లోరోఫిల్ ఏ అండ్ బి టు పార్టిసిపేట్ ద స్ట్రక్చర్ అండ్ కెమికల్ ఫార్ములా ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ద డిఫరెన్స్ వాట్ ఈస్ ద క్లోరోఫిల్ ఏ వాట్ ఈస్ ద క్లోరోఫిల్ బి విచ్ అయాన్ మెగ్నీషియం ఐ ఆటమ్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద మిడిల్ అండ్ ది టూ కెమికల్ స్ట్రక్చర్స్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫైటాల్ రింగ్ ఈస్ దేర్ ఫైటాల్ టెయిల్ అండ్ ఫోర్ ఫైర్ ఇన్ రింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ ఎస్ సార్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో క్లోరోప్లాస్ట్ లో దీస్ ఆర్ ద పిగ్మెంటేషన్ మార్క్ ఇన్ ద ప్రొడ్యూస్ ద క్లోరోప్లాస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిగ్మెంట్స్ దట్ ఈస్ ద క్లోరోఫిల్ కెరోటినాయిడ్స్ అండ్ ఫైకోబిలిన్స్ కెరోటినాయిడ్స్ ఇస్ ద అగైన్ టూ వన్ ఇస్ ద కెరోటిన్ సెకండ్ వన్ ఇస్ ద జాంతోఫిల్స్ హైడ్రోకార్బన్స్ ఇస్ ప్రజెంట్ వన్ హైడ్రోకార్బన్స్ ఇస్ ద హాబ్సెంట్ వన్ కెరోటినాయిడ్స్ ఇస్ ద ఆరెంజిష్ కలర్ జాంతోఫిల్స్ ఇస్ ద ఎల్లోయిష్ కలర్ అండ్ ద థర్డ్ పిగ్మెంటేషన్ ఇస్ ద ఫైకోబిలిన్స్ ఫైకోబిలిన్స్ ఫైకో ఎరిథ్రిన్ అండ్ ఫైకోసైనిన్ బోర్ ఫైకో ఎరిథ్రిన్ ఇస్ ద డామినెంట్ రెడ్ కలర్ ఫైకోసైనిన్ ఇస్ ద బ్లూ గ్రీన్ ఇన్ ద టూ ఆల్గల్ మెంబర్ ఫౌండ్ ఇన్ టు ద దీస్ ఫైకో ఎరిథ్రిన్ అండ్ ఫైకో సైనిన్ వన్ ఇస్ ద రోడోఫైసి ఫైకో ఎరిథ్రిన్ ఇస్ వెరీ డామినెంట్ ఇన్ దట్ వన్ ఫైకో సైనిన్ ఆల్సో ప్రజెంట్ బట్ ఎరిథ్రిన్ డామినెంట్ దట్స్ వై ద కలర్ ఇస్ ద రెడ్ కలర్ ఆల్గే ద సెకండ్ థింగ్ ఇస్ ద సైనోబాక్టీరియా ఇన్ దట్ వన్ ఫైకో సైనిన్ ఇస్ ద వెరీ డామినెంట్ దట్స్ వై ద కలర్ ఇస్ ద బ్లూ గ్రీన్ కలర్ అండ్ దీస్ ఓన్లీ దీస్ పిగ్మెంట్స్ ఓన్లీ వాటర్ సాల్యుబుల్ పిగ్మెంట్స్ ఎస్ ఆర్ నో టెల్ మీ గర్ల్స్ ఎస్ మ్యామ్ అర్థమైంది కదా ఇక్కడ క్లోరోప్లాస్ట్ ది ఓకే ఓకే ఇంకొకటి ఆల్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ప్రజెంట్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ హియర్ టూ ఆర్ ప్రజెంట్ వన్ ఇస్ ద నాన్ ప్రెస్డ్ పిగ్మెంటేషన్ ప్రెస్డ్ పిగ్మెంటేషన్ దీస్ టోటల్ ఫోటోసింథటిక్ లైట్ ఫేజ్ అండ్ డార్క్ ఫేజ్ ఎంజైమ్స్ ఆర్ ఆల్ ఆర్ ప్రజెంట్ ఇన్సైడ్ ద క్లోరోప్లాస్ట్ సార్ చెప్పండి మీరు చెప్తున్నారు కదా నెక్స్ట్ క్వశ్చన్.
the optimum temperature for photosynthesis is? What is the photosynthetic or optimum temperature? ఎంత టెంపరేచర్ ఉంటే ఫోటో సింథెటిక్ కి యూజ్? ఎనీవన్? ఆప్టిమల్ టెంపరేచర్ ఎంత టెంపరేచర్ ఉంటే మనకి ఫోటో సింథసిస్ ఆప్టిమల్ ఇది ఆప్టిమల్ టెంపరేచర్ ఆప్టిమల్ అంటే అత్యంత అనుకూల ఉష్ణోగ్రత, అంటే కిరణజన్య సంయోగం సంయోగక్రియ జరగడానికి జరగడానికి అత్యంత అనువైన ఉష్ణోగ్రత ఏది అని మనం చెప్పుకున్నప్పుడు ఇందులో 25 to 35, 10 to 15, 35 to 40, 20 to 25. సో ఆన్సర్ ఈస్ చాలా ఈజీ కదా మిత్రమా క్వశ్చన్? ఏ మేడం, 25 to 30. యా, ఎవరు చెప్పారు? దీప్తి. దీప్తి చాలా దగ్గర దగ్గర ఉన్నాయి కదా. ఇంకొంచెం ఇంక్రీజ్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 22-25 డిగ్రీ సెల్సియస్. 22-25 డిగ్రీ సెంటీగ్రేడ్. 22-25 డిగ్రీ సెల్సియస్. బట్ దిస్ వన్ ఇస్ కరెక్ట్ సార్, 22-25 లాస్ట్ వన్. యా, లాస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫోటో రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్, సి దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సార్ తెలుగులో చెప్తారా, నేను చెప్పేనా? సరే వీళ్ళు ఫస్ట్ చెప్పండి, వాట్ ఈస్ ద ఫోటో రెస్పిరేషన్ అక్కర్స్ ఇన్? 4 సెల్ ఆర్గనల్సా, 2 సెల్ ఆర్గనల్సా, 1 నా 3 నా? ఫోటో రెస్పిరేషన్ అంటే C2 సైకిల్. ఏమైందమ్మా దీప్తి, మానసా? యా, గెస్ చేయండి, మీరు గెస్ చేయండి, రాంగ్ అయితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిత్రమా మీరు స్పందించాలి, స్పందించకపోతే ఇక్కడ అందించరు. ఓకేనా? అందించలేదు సార్, బాగా చెప్తున్నారు. ఓకే, 4 సెల్ ఆర్గానిక్ సార్. 4 సెల్ ఆర్గానలా? ఓకే ఓకే, వెయిట్ సార్. నెక్స్ట్ వన్ ఎనీ ఇంకా? అంతేనా, 4 సెల్ ఏనా, ఫిక్సా? ఎస్ఆర్ నో? సిమా ఇది 4 సెల్ ఆర్గనల్ కాదు, 3 సెల్ ఆర్గనల్. సో మేము చదువుకున్నప్పుడు అయితే సిపిఎంఈ పార్టీ అని చెప్పేవాళ్ళు మాకు. క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్, మైటోకాండ్రియా, 3 సెల్ ఆర్గనల్స్ ఇన్వాల్వ్మెంట్ ఇస్ దేర్. సిపిఎం పార్టీ గుర్తు పెట్టుకుంటే ఇది ఈజీ గుర్తుంటది అని మన అరే సార్ సిపిఎం పాటదు మనదురా, ఈయన బొమ్మని కానత్తుంది కాదురా, బొమ్మ దిగాలి చూడు రీడా. క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్, మైటోకాండ్రియా ఈయన చక్కగా కానత్తున్నది కాదురా. వాళ్ళకి కనిపిస్తుంది కానీ చెప్తున్నా గుర్తు పెట్టుకుని. మరి ఎట్ట మేడం మీరు? 3 సెల్ ఆర్గనల్స్ మా, క్లోరోప్లాస్ట్, పెరాక్సిజోమ్స్, మైటోకాండ్రియా. అంతే. హిస్టరీ అరే పెరాక్సిజోమ్ ను కనుక్కున్నది ఎవరంటే చెప్పురా. పెరాక్సిజోమ్ ను మనకు, అది చెప్పమానండి. పెరాక్సిజోమ్ ను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త రోడిన్. ఓకే, ఈ పెరాక్సిజోమ్ లో జరిగేటువంటి ప్రక్రియ, దీన్ని మనం C2 సైకిల్ లేదా మనము ఇంకేమని కూడా చెప్తామంటే గ్లైకోలేట్ సైకిల్. చూసారా మేడం, బాగా చెప్తున్నారు. గ్లైకోలేట్ సైకిల్ అని మనం చెప్తాం, లేదా దీన్ని C2 సైకిల్ అని చెప్తాం. అర్థమవుతుందా? దీంట్లో మొట్టమొదటి ఏర్పడే స్థిర పదార్థం గ్లైకోలేట్, అందుకే దీన్ని గ్లైకోలేట్ వలయమని, C2 వలయమని. దీన్నే కాంతి శ్వాసక్రియ, ఫోటో రెస్పిరేషన్ అని కూడా పిలుస్తారు. ఇది ముఖ్యంగా పెరాక్సిజోమ్ లో జరుగుతుంది. దీంతో పాటుగా మనకు తోడ్పడే కణాంగాలు క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా. అర్థమవుతుందా? ఈ మైటోకాండ్రియాను మొట్టమొదటిసారిగా కనుక్కున్న శాస్త్రవేత్త కొల్లికర్. కొల్లికర్ ఏమంటాడంటే రేణువులు అని పిలుస్తాడు. తర్వాత ఆల్టుమన్ అనేటువంటి శాస్త్రవేత్త మైటోకాండ్రియాను బయోప్లాస్ట్ అని పిలుస్తాడు, బయోప్లాస్ట్. తర్వాత బెండకాయలోని బెండ, బెండకాయలోని బెండ ఏం చెప్తాడంటే దీనికి మైటోకాండ్రియా అనే పేరు పెట్టిండు అనమాట. ఈ మైటోకాండ్రియాని ఇంకేమని కూడా పిలుస్తారంటే పవర్ హౌసెస్ ఆఫ్ ది సెల్ అని పిలుస్తారు, కణ శక్తి ఆ భాండాగారం అని పిలుస్తారు. ఇందులోనే మనకు ఏ వాయుసహిత శ్వాసక్రియ జరిగి ఏటీపీ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఈ ఏటీపీ ఉత్పత్తి అవుతుందని మనకు ప్రయోగపూర్వకంగా నిరూపించిన శాస్త్రవేత్త పీటర్ మిట్చెల్. పీటర్ మిట్చెల్ అనేటువంటి శాస్త్రవేత్త కెమీ ఆస్మాటిక్ హైపోథీసిస్ అనే ప్రక్రియ ద్వారా మనకు ఈ ఏటీపీ ఉత్పత్తిని వివరించాడు అనమాట. అందుకే అతనికి 1979లో, అంటే నేను పుట్టిన సంవత్సరంలో, నోబెల్ బహుమతి వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ ఎస్ సార్, 1 సెకండ్. రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడిపి అక్కర్స్ ఇన్? మీకు ఈ బొమ్మ చూసుకోవాలి, క్వశ్చన్ అడుగుతున్నారంటే బొమ్మ దిగాలి. బొమ్మ చూస్తే మీకు క్వశ్చన్ ఉంటుంది అక్కడ.
మేడం కొంత మీరు పైకి స్క్రోల్ చేయండి, నేను చెప్తాను వీళ్ళకు. యా క్వశ్చన్ అర్థమైందా మీకు? కిందికి దించండి, క్వశ్చన్ క్వశ్చన్ చెప్తాను మళ్ళీ ఒకసారి. క్వశ్చన్ ఇస్ రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడిపి అకర్స్ ఇన్, అంటే ఎన్ఏడిపి క్షయకరణము ఎక్కడ జరుగుతుంది అని తెలుగులో అర్థం. రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడిపి నికోటినమైడ్, ఎన్ఏడిపి పూర్తి పేరు ఏం పేరు? నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఎన్ఏడి అంటే నికోటినమైడ్ ఎన్ఏడిపి, ఎన్ఏడి అంటే నికోటినమైడ్ డైహైడ్రైడ్ డైహైడ్రాక్సైడ్ లేదా ఎన్ఏడిపి అంటే నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. అర్థమవుతుందా? తర్వాత ఎఫ్ఏడిపి ఉంటుంది, ఎఫ్ఏడి ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అని ఉంటుంది ఎఫ్ఏడి. ఇవి మనకు క్షయకరణలో తోడ్పడేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి మనకు ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి మనకు ఎలక్ట్రాన్ సంబంధించినటువంటి యాక్సెప్టర్స్ కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్ ఆన్సర్ చెప్పలేదు సార్. ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్ ఆర్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్ నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్. ఎక్కడ క్షయకరణ జరుగుతుంది అనేటువంటి దానికి ఆన్సర్ కావాలి. ఎవరైనా గెస్ చేయండి, కాదు అంటే చెప్తాం. ఎనీవన్ గెస్? రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడి. చక్కగా ఎన్ఏడిపి అనేది ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు అక్కడ మీకు గుర్తు పెట్టుకోవాలి. ఇది చూస్తే మీకు ఏర్పడుతుంది. ఇక్కడ బొమ్మ బొమ్మ చూపియండి మేడం, బొమ్మ చూపిస్తే వీళ్ళకి ఏర్పడుతుంది. అదే సార్, ఇదే కదా పిక్చర్. బొమ్మ అందుకే పెట్టాను నేను. ఇది ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ మీకు రిడక్షన్ అయ్యి చూడండి, ఎన్ఏడిపి రిడక్షన్ అయిపోతుంది మనకి. ఈ సైకిల్ ఏంటి ఈ నాన్ ప్లాస్టిక్? సైక్ కరెక్టే, దగ్గరికి వచ్చి చెప్పండి. నాన్ సైక్లిక్ ఫోటో. ఈ మనకు ఈ హిలైన్ బెండాల్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఈ ప్రత్యేకించి ఈ కాంతి చర్యలకు సంబంధించి, అంటే వీటిని లైట్ రియాక్షన్స్ అంటాం, కిరంజన్య సమయక్రియలో రెండు రకాల చర్యలు జరుగుతాయమ్మా. సో వీఆర్ అబ్జర్వ్డ్ టూ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్ అబ్జర్వ్డ్ ఇన్ ది ఫోటోసింథసిస్. వన్ ఈస్ లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ అండ్ లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్. లైట్ డిపెండెంట్ రియాక్షన్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ లైట్ రియాక్షన్స్. లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ వీ కెన్ కాల్డ్ యాజ్ డార్క్ రియాక్షన్స్. డార్క్ రియాక్షన్స్ ఆల్సో టేక్స్ ప్లేస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ లైట్ బట్ వితౌట్ యూజింగ్ ఆఫ్ లైట్. అంటే అర్థం ఏంటి, కాంతి ఉన్నప్పటికీ కూడా కాంతి వినియోగం లేకుండా జరిగే చర్యలను నిష్కాంతి చర్యలు అని పిలుస్తాం. కాంతి చర్యలకు ఖచ్చితంగా కాంతి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతాయి. ఇది పొద్దంతా జరుగుతుంది. అందుకే మీరు గమనించండి మిత్రమ, పొద్దంతా జరిగే చర్యలు రాత్రిపూట కూడా జరగాలంటే రాత్రిపూట ఏం చేస్తారంటే నిరంతరాయంగా మనకు ఆర్టిఫిషియల్ గా లైట్ ను మనం పంపించడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు కూడా ఫోటోసింథసిస్ జరగడానికి స్కోప్ ఉంటుంది. ఓకేనా? సరే, దాని గురించి తర్వాత. కానీ ఈ లైట్ రియాక్షన్స్ లో మళ్ళీ రెండు రకాల సైక్లిక్, అది రెండు రకాల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఒకటి నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్, రెండోది సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్. ఈ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ కు సంబంధించి కేవలం ఒకే ఒక కాంతి చర్య, కాంతి వ్యవస్థ అవసరమవుతుంది, అదే P700. అంటే దాన్నే మనం ఏమని పిలుస్తామంటే 700 నానోమీటర్ తరంగదైర్ఘ్యం వద్ద అది ఉద్రిక్తం చెంది మనకు కాంతి వ్యవస్థల అది పనిచేసి మనకు ఏది మనకు యాంటెన్నాగా పనిచేసి కాంతి మనకు రియాక్షన్ సెంటర్గా పనిచేస్తుంది. ఇది కేవలం లోయర్ ఆర్గానిజమ్స్ లైక్ ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా ఆర్ సమ్ ఆఫ్ ది సైనో బ్యాక్టీరియా, అంటే ప్రొకార్యోటిక్ ఆర్గానిజంలో, లోయర్ ఆర్గానిజంలో కేవలం సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ మాత్రం ఉండి ఏటీపీ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. సో దట్ వీ కెన్ కాల్డ్ ఐస్, దాన్ని మనం ఏమంటాం అంటే మనం ఈ అసిమిలేషన్ పవర్ అనుకుని అంటాం. ఇంతకుముందు మనం చెప్పుకున్న ఫోటోసింథటిక్ రూట్స్ నే అసిమిలేటరీ రూట్స్ అని కూడా పిలుస్తారు. అంటే తెలుగులో దీన్ని మనం ఏమంటాం అంటే కిరణజన్య సమయోక్రియ ఫలితంగా ఉత్పన్నమైనటువంటి అసిమిలేటరీ పవర్ గా మనం చెప్తాం ఏటీపీ. ఏటీపీ తక్కువ మొత్తంలో శక్తి అనేటువంటిది అవసరమవుతుంది కాబట్టి లోయర్ ఆర్గానిజం. కానీ హయ్యర్ ప్లాంట్స్ లో, హయ్యర్ ఆర్గానిజం లో కేవలం సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా మనకు నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి జరిగి మనకు ఏటీపీతో పాటు ఎన్ఏడిపి టెస్ట్ కూడా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఇందులో మనకు చర్య వ్యవస్థ 2, దాన్ని మనం PS2 లేదా
P680 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యం వద్ద జరిగే చర్య కేంద్రంగా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. అయితే నాన్ సైకిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ చైన్ లో PS2 మొదట ఉద్రిక్తం చెందుతుంది, తర్వాత PS1 అనేటువంటి ఉద్రిక్తం చెందుతుంది. అంతేకాకుండా గుర్తుపెట్టుకోండి, ఈ PS2 అనేటువంటిది జరగడం వల్లనే ఈ PS2 దగ్గరనే మనకు ఆక్సిజన్ ఇవాల్వింగ్ ఇది అంటే OEC తెలుగులో ఆక్సిజన్ నిర్గమన సంక్లిష్టం అని అంటాం. ఆక్సిజన్ ఇవాల్వింగ్ కాంప్లెక్స్ అనేటువంటిది ఉంటుంది, దీన్ని ఆక్సిజన్ నిర్గమన సంక్లిష్టం అని అంటాం. ఇది కేవలం ఎక్కడ ఉంటుందంటే ఈ నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్టేషన్ దగ్గర మాత్రమే ఉంటుంది, సైక్లిక్ లో మాత్రం ఉండదు. అక్కడ ఓటు ఉత్పత్తి అనేటువంటిది కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, నెక్స్ట్ ఒక క్వశ్చన్. నిమిషం, 1 సెకండ్ సార్. ఇక్కడ చెప్పండి. NADP ఈజ్ ఈక్వల్ టు 1 NADP ఈజ్ ఈక్వల్ టు 3 ATP చూడండి. అది మళ్ళీ అక్కడ అది మళ్ళీ రెస్పిరేషన్ అక్కడే వస్తుంది, చెప్తావా? అది ఇక్కడ చెప్పడానికి లేదు, వీళ్ళు కన్ఫ్యూజన్ గురవుతారు. 3 ATPs అనేటువంటిది ఉందంటారా? ఓకే ఓకే రైట్. ఓకే ఎస్ ప్లస్ ఇక్కడ హిల్స్ రియాక్షన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు కదా సార్. ఓకే యూ కెన్ ప్రొసీడ్ మేడం. PS2 లో ఇక్కడ H2O మన అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ వాటర్ స్ప్లిట్ వల్ల అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. H4O2 యూటిలైజింగ్ ద సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ Mg+ అయాన్ పొటాషియం టు స్ప్లిట్ ద ఆక్సిజన్ అండ్ 2 ప్రోటాన్స్ అండ్ ఇయర్ దీస్ ఆర్ టు ద ఎక్స్ప్లెయిన్ బై ద హిల్ సైంటిస్ట్. దట్స్ వే దిస్ ఇస్ ద హిల్ రియాక్షన్ అండ్ హిల్ రియేజెంట్ అని కూడా అంటారు దీన్నే. ఇది ఈ క్వశ్చన్ కూడా ఎక్కువ అడుగుతారు, అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఎక్కడ నుంచి వస్తుంది అంటే వాటర్ మాలిక్యూల్స్ స్ప్లిట్ అయిపోయి మనకి ఆక్సిజన్ అండ్ ప్రోటాన్స్ గా డివైడ్ అయితే ఈ ఆక్సిజనే అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. ఈ దీస్ 2 ప్రోటాన్స్ టు ఇన్క్లూడ్ ఇన్ టు ద ఫోటోసింథసిస్ టైం. ఓకే సి ATP జనరేటెడ్ విచ్ సెల్ ఆర్గనల్ ఎనర్జీ కరెన్సీ. NADP రెడ్యూసింగ్ పవర్, NADP రెడ్యూస్ ద NADPH టూ ద టూ టుగెదర్ కాల్డ్ బోత్ ATP అండ్ NADPH ని అసిమిలేటరీ పవర్స్ అని అంటారు. వాట్ ఈస్ దిస్ వన్? ఇక్కడ ATP NADPH రెండు మనకి రిలీజ్ అవుతాయి ఇక్కడ ఈ సైక్లిక్ నాన్ సైక్లిక్ లో. అది లైట్ రియాక్షన్ లో, సారీ లైట్ రియాక్షన్ లో ATP NADPH రెండు రిలీజ్ అవుతే దానిని అసిమిలేటరీ పవర్స్ ఆర్ రెడ్యూసింగ్ పవర్స్ అంటారు. దీస్ టూ ఇవన్నీ మళ్ళీ ఇక్కడ డార్క్ రియాక్షన్ లో ఈ టూ అనేటివి యూజ్ అవుతాయి. బోత్ ఆర్ యూటిలైజ్డ్ ద డార్క్ నిష్కాంతి చర్య. డార్క్ రియాక్షన్ ఇస్ ద నిష్కాంతి చర్యలో ఈ లైట్ రియాక్షన్ లో కాంతి చర్యలో రిలీజ్ అయినటువంటి క్రియాధార ఫాస్ఫారిలేషన్స్ ATP NADPH లు నిష్కాంతి చర్య అయినటువంటి డార్క్ రియాక్షన్ లో యూజ్ అయ్యి 3 PGA. ఇది మళ్ళీ మీకు కెల్విన్ సైకిల్ ఉంటుంది, కెల్విన్ సైకిల్ లో 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్. అదే ఇదంతా కూడా లైట్ రియాక్షన్ లో ఓన్లీ మీరు టూనే చదువుతారు. అదేంటి సైక్లిక్ నాన్ సైక్లిక్? నాన్ సైక్లిక్ లో మళ్ళీ రెండు ఉంటాయి, ఒకటి అది PS1 ఉంటుంది, PS2 ఉంటుంది. ఇక్కడ సైక్లిక్ లో ఓన్లీ ఓన్లీ వన్ PS1, ఓన్లీ PS1 మాత్రమే మీరు చదువుతారు. ఓకే అక్కడ రిలీజ్ అయిన ATP NADPH లు డార్క్ రియాక్షన్ లోపల మనకి యూటిలైజ్ అయ్యి ATP యూటిలైజ్ అయిపోయి ఫాస్ఫారిలేషన్ చెంది 3 PGA 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇదంతా కూడా మనకి కెల్విన్ సైకిల్ లో స్టార్టింగ్ ప్రోడక్ట్ ఏంటంటే 3 PGA. దట్స్ వే దిస్ ఇస్ కాల్ ద C3 సైకిల్ అని అంటారు. ఇదేంటి ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత రేడియో ఐసోటోప్స్ అన్ని రిలీజ్ అయ్యి ఆటో రేడియో క్రిస్టలోగ్రఫీ ద్వారా కెల్విన్ సైకిల్ ఈ 3 PGA ని సపరేట్ చేశారు. అది సపరేట్ చేయడం వలన మనకి అంటే యూటిలైజింగ్ దీస్ టూ అసిమిలేటరీ పవర్స్ NADP అండ్ ATP టు రిలీజ్ ద దిస్ PGA. మళ్ళీ నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కెల్విన్ సైకిల్ అప్పుడు. నెక్స్ట్ NADPH రిలీజింగ్ టు ద 1,3-బిస్ఫాస్ఫో, ఇది కూడా అక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్, క్రాన్స్ అనాటమీ ఈస్ ఫౌండ్ ఇన్ ద లీవ్స్ ఆఫ్, యా టెల్ మీ ఎనీవన్. క్రాన్స్ అనాటమీ ఈస్ ఫౌండ్ ఇన్ ద లీవ్స్ ఆఫ్. క్రాన్స్ అనాటమీ అనేది ఏ లీవ్స్ లో మీరు చూడగలుగుతారు? షుగర్ కేన్. షుగర్ కేన్, యా కరెక్ట్. వై మీల్స్ ఆల్సో. వెయిట్ మా, మీల్స్ ఆల్సో వీట్ ఆల్సో, బట్ టూ ఆర్ దేర్ మీల్స్ మస్టర్ వీట్ ఇస్ దేర్, షుగర్ కేన్ ఇస్ దేర్. ఎస్ మ్యామ్.
Why? Sugarcane and maize, ma'am. Maize. Yes, maize and sugar cane. This is the correct. Crayons anatomy అంటే ఏంటి అంటే, see, నార్మల్ గా లీఫ్ స్ట్రక్చర్ లో మీరు ఓన్లీ సింగిల్ క్లోరోప్లాస్టే చూస్తారు, అవునా కదా? కానీ ఏదైతే ఏకదళ బీజ మొక్కలు ఉంటాయి కదా, మోనోకాట్స్, అన్ని ఏకదళ బీజ మొక్కలు మోనోకాట్స్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షుగర్ కేన్, మేజ్. ఈ దీంట్లో మీరు లీఫ్ పత్రం చూసుకుంటే పత్రం లోపల రెండు రకాల క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఒకటేమో బండిల్ షీత్ క్లోరోప్లాస్ట్, ఇక్కడ ఉందే చూడండి పిక్చర్ లో, ఈ క్లోరో మధ్యలో ఉన్న క్లోరోప్లాస్ట్ ఏమో బండిల్ షీత్ అంటాము, బయట ఉన్న క్లోరోప్లాస్ట్ ని మీసోఫిలిక్ క్లోరోప్లాస్ట్ అంటారు. ఈ రెండు క్లోరోప్లాస్ట్ ఉండడం వలన దీని నిర్మాణాన్ని ఏమంటారు అంటే క్రాంజ్, అంటే వర్త్ అని అర్థం. క్రాంజ్ అనే మీనింగ్ వచ్చేసి అది సైంటిఫిక్ గ్రీక్ వర్డ్, క్రాంజ్ అంటే ఇన్ ఇంగ్లీష్ వర్త్ అనమాట. దీంట్లో టూ టైప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఈ C4 సైకిల్ అంతా కూడా ఈ పత్రంలోనే మనకి జరుగుతుంది. అయితే దీనిని టూ టైప్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ ఉండేదాన్ని ఏమంటారు అంటే డైమార్ఫిజం అని కూడా అంటారు. టూ టైప్స్ ఉంటాయి కదా క్లోరోప్లాస్ట్, డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ సీన్ ఇన్ సమ్ టైమ్స్ టు ఆస్క్ ద క్వశ్చన్ విచ్ లీఫ్ యూ కెన్ అబ్జర్వ్ టు ద డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్, అంటే ఆల్ క్రాన్స్ అనాటమీ లీవ్స్ టు ఫౌండ్ టు ద డైమార్ఫిజం క్లోరోప్లాస్ట్, బట్ ఎగ్జాంపుల్ వీట్ అండ్ సారీ షుగర్ కేన్ అండ్ సెకండ్ వన్ ఇస్ ద మేస్. ఓకే, క్లియర్ అయింది? ఎస్ ఆర్ నో? ఇక్కడ క్రాంజ్ అంటే అర్థం, ఈ క్రాంజ్ చెప్పండి. అంటే, ఈ క్రాంజ్ అనేది జర్మనీ భాషా పదానికి సంబంధించింది. జర్మనీ క్రాంజ్ అంటే అర్థము ఒక మాల. చూడండి, అది ఒక మెడలో వేసే హారం మాదిరిగా లేదు, ఇట్లా మెడలో వేసే హారం మాదిరిగా ఉంది. ఓకేనా? ఇది కేవలం ఏకదళ బీజ మొక్కల యొక్క పత్రాల్లో ఉండేటువంటి నాలికా పుంజం చుట్టూ ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి నిర్మాణం. దీన్ని హ్యాచ్స్ లాక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా మనకు కనుగొనడం జరిగింది. ఇది దీని యొక్క ప్రత్యేక లక్షణం. క్రాంజ్ అంతర్ నిర్మాణం ఏకదళ బీజ మొక్కల్లో మాత్రమే ఉంటుంది, అది కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి మొక్కల్లో మాత్రమే ఉండేటువంటి నిర్మాణం. ఓకేనా? ఓకే సార్, అది డైమార్ఫిజాన్ని తెలుగులో ఏమంటారు? ద్విరూపకత. యా ద్విరూపకత, ఈ ద్విరూపకత అంటే అర్థం ఏంటంటే, ఒకటికి మించి అంటే రెండు. అర్థమవుతుందా? ఈ రాము అండ్ రేము అని ఇద్దరు ఉంటారు కదా, ఓకేనా? అట్లా అంటే ఇటు గంగే చంద్రముఖి అని అంటాం కదా, అట్లా రెండు రూపాలు, రెండు రకాల లక్షణాలు. సేమ్ ఇట్లనే ఇక్కడ కూడా హరిత్రేణు. క్లోరోప్లాస్ట్ ఆర్ టూ టైప్స్, దీన్నే డైమార్ఫిక్ క్లోరోప్లాస్ట్ అంటాం. పుంజపు తొడుగు కణాల్లో ఉండేటువంటి హరితరేణువులు, అదేవిధంగా మీసోఫిల్స్ పత్రాంతర కణాల్లో ఉండే హరితరేణులు. ఈ రెండింటికి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటిదంటే, గ్రానా ఉండదు. ఏముండదు? గ్రానా. గ్రాన దేంట్లో ఉండదు అంటే, ఈ పుంజపుతొడు కణాల్లో ఉండేటువంటి హరితరేణువులో గ్రాన ఉండదు. అర్థమవుతుందా? ఇది ముఖ్యమైనటువంటి డిఫరెన్స్. ఓకే మేడం, ప్లీజ్ ప్రొసీడ్. నెక్స్ట్, పెరాక్సిజమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్? ఆల్రెడీ ఇలా వచ్చి చేరింది. ఇందాక చెప్పాం కదా, చెప్పండి మా వాళ్ళు చెప్తారు. ఇందాక సైకిల్ C2 సైకిల్ చెప్పాం కదా, నానా నానా పెరాక్సిజోమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్స్? గ్లైకోలేట్ మ్యామ్. గ్లైకోలేట్ సైకిల్. సి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, గ్లై ఆక్సోలేట్ ఉంది, గ్లైకోలేట్ రెండు ఉన్నాయి, కానీ దిస్ సైకిల్ సి ఇక్కడ రైట్. వన్ ఇక్కడ ఈ నాలుగు గ్లైకోలేట్. సైకిల్స్, ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి గ్లైకోలేట్ ఇస్ రైట్ ఆన్సర్. క్యాల్విన్ సైకిల్ మనకు తెలుసు, క్లోరెల్లా పైరినైడాజోలో మనకు మెల్విన్ క్యాల్విన్ అతని యొక్క అనుచరులు 1952లో మనకు ఈ C3 సైకిల్ కి సంబంధించి మొట్టమొదటిసారిగా ఏర్పడేటువంటి స్థిర పదార్థం, మూడు కార్బన్లు కలిగినటువంటి ఏది, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అని తెలియజేస్తూ క్యాల్విన్ సైకిల్ వివరించారు. ఓకేనా? అది ఫోటోసింథసిస్ లో గుర్తుపెట్టుకోండి, కిరణజన్య సమయోక్రియ జరిపే అన్ని రకాల మొక్కల్లో జరిగే అత్యంత ప్రామాణికమైన ముఖ్యమైనటువంటి వలయం ఏంటంటే C3 వలయం. సార్ మరి C4 మార్గం అని చెప్పారు కదా, C4 మార్గము జరిగే మొక్కల్లో కూడా ఇంటర్నల్ గా C3 సైకిల్ కూడా ఉంటుంది మిత్రమా, ఇది మర్చిపోకూడదు. అంటే మీకు స్టార్చ్ తయారు కావాలి, షుగర్ తయారు కావాలంటే, ఆహార పదార్థాలు మనకు తయారు కావాలంటే ఖచ్చితంగా ఉండాల్సిన సైకిల్ ఏంటంటే C3 సైకిలే. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. తర్వాత గ్లయాక్సలేట్ సైకిల్, ముఖ్యంగా ఇది కొవ్వులు, ఏంటిది కొవ్వులను నిల్వ చేసుకునేటువంటి విత్తనాలలో జరిగేటువంటి సైకిల్ ఏంటిదంటే గ్లయాక్సలేట్ సైకిల్. అర్థమవుతుందా? గ్లయాక్సలేట్ సైకిల్. అయితే అయితే
ఈ గ్లయాక్సిలేట్ సైకిల్లో మనకు ప్రత్యేకించి కొవ్వులు మళ్ళీ దేనిగా మార్పు చెందాలి, పిండి పదార్థాలుగా మార్పు చెందడంతో గ్లయాక్సిలేట్ సైకిల్ తోడ్పడుతుంది. ఓకేనా? అంటే ఇప్పుడు నువ్వు గింజలు ఉన్నాయి, తర్వాత మనకు బుడ్డలు ఉన్నాయి, పల్లికాయలు అంటాం కదా, ఈ ఇలాంటి ఈ నూనెని నిల్వ చేసేటువంటి ఆ గింజల నుంచి మళ్ళీ అది స్టార్చ్ కన్వర్ట్ కావాలంటే గ్లయాక్సిలేట్ సైకిల్ అవసరం అవుతుంది. ఓకేనా? తర్వాత గ్లైకోలేట్ సైకిల్ ఆల్రెడీ మనకు తెలుసు. బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ మనకు తెలుసు. బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ అంటే మనకు క్లోరోబియం, అదేవిధంగా ఈ బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి ఏది ఫోటోసింథటిక్ బ్యాక్టీరియాలు ఇది జరిగేటువంటి సల్ఫర్ బ్యాక్టీరియా, సల్ఫర్ 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 బ్యాక్టీరియా. ఓకే, ఈ ఇలాంటి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, క్రోమేషియం, క్లోరోబియం అండ్ క్రోమేషియం ఇలాంటి బ్యాక్టీరియాలలో ఈ మనకు బ్యాక్టీరియల్ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. కానీ ఇచ్చినటువంటి ప్రశ్న గ్లైకోలేట్ సైకిల్ కి సంబంధించి, సైకిల్ కి సంబంధించింది. ఓకే, ఫోటో రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ఆక్సిడేషన్ ఆఫ్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. వెరీ ఇంపార్టెంట్. ఫోటో రెస్పిరేషన్ ఇస్ అ C2 సైకిల్ ఇన్వాల్వ్స్ ఆక్సిడేషన్ ఆఫ్ దేంట్లో? క్వశ్చన్ కరెక్ట్ వింటే నేను ఇప్పుడు నేను చెప్పి ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాను ఇంతకు ముందే మిత్రమా. బి మ్యామ్ ఇందాక చెప్పింది సారు C2 సైకిల్ లో ఫస్ట్ ఏది అని. ఫోటో మళ్ళొకసారి వినండి, ఫోటో రెస్పిరేషన్ ఇన్వాల్వ్స్ ఆక్సిడేషన్ ఆఫ్. ఈ సైకిల్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇందులో ఈ ఈ బొమ్మను మీరు చూస్తే, బొమ్మ దిగుతుంది, బొమ్మను చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. అక్కడనే కరెక్ట్ చూడండి, అక్కడ ఇది చూడండి, అక్కడ ఏముంది, రుబిస్కో. రుబిస్కో ఇస్ ద లార్జెస్ట్ ఎంజైమ్, ఇట్ ఇస్ ఆల్సో ఏ డైమార్ఫిక్ ఎంజైమ్, జీవక ఎంజైమ్. ఇది జీవ ప్రపంచంలో అతిపెద్ద ఎంజైమ్. అతి పెద్ద ఎంజైమ్ ఏంటిది? రుబిస్కో. దీని పూర్తి పేరు ఏంటంటే రిబులోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అండ్ ఆక్సిజనేజ్. గుర్తుపెట్టుకోండి, ఇది కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్నప్పుడు కార్బాక్సిలేజ్ గా పనిచేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ లేదా దీన్ని బొగ్గు పులుసు వాయువు అంటాం. ఈ బొగ్గు పులుసు వాయువు తక్కువ ఉన్నప్పుడు, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఆక్సిజనేజ్ గా పనిచేస్తుంది. అందుకే రుబిస్కో అనేటువంటిది మనకు ద్విరూపక ఎంజైమ్ గా మనం చెప్పుకుంటాం. అయితే ఇప్పుడు మీరు ఆన్సర్ ఇవ్వచ్చు, చూడండి మిత్రమా, ఇక్కడే ఉంది కింద ఉంది చూడండి. రుబిస్కో బైఫాస్ఫేట్. రుబిస్కో చెప్పింది, గట్టిగా చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు. ఓకే మేడం, చెప్పండి. అయిపోయింది, రైట్ ఆన్సర్ ఇస్ ఆర్యుబిపి. ఆర్యుబిపి. ఓకే, దీది 5 కార్బన్ల కాంపోనెంట్. ఇది ఏం చేస్తుంది అంటే ఇది CO2 స్వీకరిస్తుంది. ఇది రుబిస్కో ఇస్ ద హైయెస్ట్ ప్రోటీన్స్ ఆల్సో ఫౌండ్ ఇన్ ద ఎర్త్. రుబిస్కో ఎంజైమ్ ఎంజైమ్ అండ్ ప్రోటీన్ ఆల్సో. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ మై డియర్ ఫ్రెండ్స్, రిమెంబర్. ఆల్ ఎంజైమ్స్ ఆర్ ప్రోటీన్స్ బట్ ఓన్లీ రుబిస్కో ఇస్ ద హైయెస్ట్ ప్రోటీన్స్. yes. ఇది క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతారమ్మా. రుబిస్కో 2 గా ఉంటది, ఒకటి కార్బాక్సిలేజ్ ఆక్సిజనేజ్ రెండుగా వర్క్ చేస్తుంది. బట్ మళ్ళీ ఏంటిదంటే హైయెస్ట్, ఇది ఒక ఎంజైమ్ అయినా ఆల్ ఎంజైమ్స్ ప్రోటీన్స్ అని చెప్తాం కదా, హైయెస్ట్ ప్రోటీన్స్ ఎర్త్ లో ఉన్నాయి అని అంటే రుబిస్కోలోనే ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, క్లియరా? చెప్పా ఇందాక చెప్పాము, డ్యూయల్ ఫంక్షన్ అని చెప్పాను, ద్విరూపకత అని చెప్పిండు కదా ఇందాకనే. నెక్స్ట్ మా నెక్స్ట్ క్వశ్చన్ సి మేడం, అవి మిగతాయి కొంచెం కిందికి అన్నా నేను చెప్తా. C3 అండ్ C4 ప్లాంట్స్ డిఫర్ విత్ రెస్పెక్ట్. మేడం 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 కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ పీజీఏ పీజీఏ అని ఉంది చూడండి. పీజీఏ అనేటువంటిది ఆర్యుబిపి అనేది C3 వలయంలో మొట్టమొదట వినియోగించే పదార్థం ఆర్యుబిపి మిత్రమా. C3 వలయంలో మొట్టమొదటి ఏర్పడే స్థిర పదార్థం పీజీఏ, 3 కార్బన్లు కలిగిన పదార్థం, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము. తర్వాత క్లోరోఫిల్ ఏ మనకు తెలుసు, జీవ ప్రపంచంలో అన్ని రకాల కిరణజన్య సమక్రియల్లో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పిగ్మెంట్ క్లోరోఫిల్ ఏ. దీని యొక్క ఫార్ములా కూడా మీకు తెలిసి ఉండాలి, C55H72O5N4MG. ఇది క్లోరోఫిల్ ఏ ఫార్ములా, అందరికి తెలిసి ఉండాలి మిత్రమా. ఓకే నెక్స్ట్ మేడం, పైకి స్క్రోల్ చేయండి. C3 అండ్ C4 ప్లాంట్స్ డిఫర్
విత్ రెస్పెక్ట్ టు నంబర్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్స్ కన్స్యూమ్ ఫస్ట్ ప్రోడక్ట్ ద సబ్స్ట్రేట్ విచ్ యాక్సెప్ట్స్ కార్బన్ డైఆక్సైడ్ ఆల్. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. సి త్రీ ప్లాంట్స్ కి సి4 ప్లాంట్స్ కి డిఫరెంట్ ఏంటి అని అడుగుతున్నారు, అంతే కదా సార్? డిఫరెంట్ ఏంటి అని అడుగుతున్నారు. రెండింటి మధ్య డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఏటీపీ మాలిక్యూల్సా, ఫస్ట్ ప్రోడక్టా, లేదా ద సబ్స్టెంట్ విత్ యాక్సెప్ట్ కార్బన్ డైఆక్సైడ్? ఏ కార్బన్ డైఆక్సైడ్ ఫస్ట్? సి3 సైకిల్ ఒక కార్బన్ డైఆక్సైడ్ ని యాక్సెప్ట్ చేస్తుంది, దట్ ఈస్ ద ఆర్యుబిపి. సి4 సైకిల్ చెప్పండి, ఇంకేంటి ఆన్సర్స్ చెప్పండి. ఇక్కడే కనిపిస్తున్నాయి కదా మీకు, పిక్చర్ చూడండి ఒకసారి. మీరు ఎంత వెళ్ళండి, సెటిల్ అయిపోతుంది, ఇది కంప్లీట్ చేసిస్తుంది సార్. ఆన్సర్ చెప్పట్లేదు ఎవరు, గెస్చర్ All the చేయండి. above. Right answer is all ఇవన్నీ the above. Why? Because, see here, ATP molecules are differ. ATP molecules are differ from each cycle. And consumed of ATPs are differ. Even the first product, formation of the first product also differ. Even the substrate which accept first carbon dioxide is also differ. So that's why all the above is the right answer. Is it right? మేడం, పైకి పైకి పైకి. ఈ సి3 వలయంలో మీకు చెప్పాను, మొట్టమొదట కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించేది ఆర్యుబిపి. అదే మనకు ఏది సి4 మార్గంలో మొట్టమొదట ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించేది ఫాస్ఫోయినల్ పైరిక్ అమ్లం, పెప్, పిఈపి. సి3 మార్గంలో మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థం పిజిఏ, ఫాస్ఫోగ్లిజరిక్ అమ్లం, 3 కార్బన్లు కలిగింది. సి4 మార్గంలో మొట్టమొదట ఏర్పడే స్థిర పదార్థం ఓఏఏ, ఆక్సాలో ఎస్టేట్ లేదా ఆక్సాలో ఎస్టిక్ అమ్లం. అందుకే చాలా డిఫర్, ఏటీపీలో కూడా వ్యత్యాసం ఉంటుంది. రైట్, నెక్స్ట్ మేడం. ఆస్పర్టిక్ యాసిడ్ కూడా ఇస్తారు సార్ కొన్నిసార్లు. మళ్ళీ మర్చిపోతారు, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆస్పర్టిక్ ఒక అది దీంతో పాటు ఓఏ తో పాటు ఆస్పర్టిక్ యాసిడ్ ఇచ్చింది అనుకోండి, కాదు కన్ఫ్యూజన్. అస్పర్టేట్ కాదు, ఆక్సాలోఎస్టిక్ అమ్లం, ఆక్సాలోఎస్టిక్ యాసిడ్. ఇన్ కెల్విన్ సైకిల్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ బాండ్. ఇక్కడ చెప్పొచ్చు సార్ అది ఏటీపీస్. కెల్విన్ సైకిల్ ఇది 1 సార్? ఎస్, 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్. కెల్విన్ సైకిల్ లో ఒక గ్లూకోజ్ ఫామ్ కావాలంటే ఎన్ని ఏటి ఏమేమి జరగాలి? ఈక్వేషన్ చూస్తే ఇక్కడ ఆన్సర్ చెప్తారు. ఇక్కడ ఈక్వేషన్ చూడండి, 6CO2, 6H2O, 18 ATPs, 12 NADP టు ఫార్మ్ గ్లూకోజ్, 6 ఆక్సిజన్, 6 వాటర్ మాలిక్యూల్, 18 ADPs, 12 NADPH. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇగో ఇవి ఆన్సర్స్, 6CO2, 30 ATPs, 12 ATPs, 6CO2, 12 ATPs, 6CO2, 18 ATPs, 12 NADPH, 6CO2, థర్డ్ వన్ మేడం. థర్డ్ వన్ సార్ హుషారయ్యిండ్రు, థర్డ్ వన్ పైన చూసారు, గుమ్మ దిగింది ఇక్కడ. అదే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఖచ్చితంగా, వే డస్ ద లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్? కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది? గ్రానాలోనా? తెలుగులో బాగా చెప్తున్నారు మేడం మీరు, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం సార్. గ్రానాలో జరుగుతుందా? స్ట్రోమ్, ఇక్కడ చూడండి పిక్చర్ లో లైట్ రియాక్షన్ ఇదేమో గ్రానా, ఇక్కడ లోపల ఫ్లూయిడ్ లాగా ఉంది, ఇదంతా కూడా స్ట్రోమా. ఇవేంటి టోటల్? ఈ పంచ్ని ఏమంటారు అంటే గ్రానా తైలకాయిడ్, తెలుగులో ఏమంటారు మర్చిపోయినాం సార్, మీరే చెప్పండి. ఇది దీని కనెక్షన్, దిస్ ఏమో లామెల్లా అంటారు. ఈ 1 గ్రానైట్ దీన్ని తీసుకుంటేనేమో థైలాకాయిడ్స్ అని అంటారు. ఇక్కడ ఏమన్నారు, లైట్ రియాక్షన్ ఎక్కడ, క్లోరోఫిల్ లో ఎక్కడ జరుగుతుంది? గ్రానా యా, స్ట్రోమాలో, స్ట్రోమాలో ఏం జరుగుతుంది తెలియదా? లైట్ రియాక్షన్
అర్థం కాలేదు. రైట్, ఇక్కడ మీరు చూడండి, కాంతిని స్వీకరించే లేదా కాంతికి సంబంధించిన చర్యలు హరితరేవులు ఎక్కడ జరుగుతాయనే తెలవాలి, నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయనే తెలవాలి. కాంతి చర్యలు హరితరేణులు తైలకాయర్ త్వచం మీద జరుగుతుంది. ఎందుకు తైలకాయర్ త్వచం మీద జరుగుతుంది అంటే, తైలకాయర్ త్వచం మీద వర్ణద్రవ్య వ్యవస్థలు ఉంటాయి, పిగ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి, వర్ణద్రవ్యాలు ఉంటాయి. మీకు తెలుసు వర్ణద్రవ్యాలు క్లోరోఫిల్స్, కెరటినాయిడ్స్ అని, ఈ వర్ణద్రవ్యాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కిరణజన్య సమీకరణ జరగడానికి కాంతి చర్యలు అక్కడ ఈ కాంతిని శోషించి అంటెన్నాగా పనిచేసి అక్కడ కాంతి చర్యలు జరుగుతాయి. ఐటీపీ, ఎన్ఏడిపిఎస్ అక్కడ ఏర్పడతాయి. అవి ఏర్పడే ఎక్కడికి రవాణా చెందుతాయి అంటే, అసిమిలేటరీ పవర్ లేదా స్వాంగీకరణ శక్తిగా పిలువబడే ఏటీపీ, ఎన్ఏడిపిఎస్ ఎక్కడికి వస్తాయి అంటే, అవి హరితరేణి యొక్క ఆవరణికలోకి వస్తాయి. దాన్ని మనం స్ట్రోమా అంటారు. ఏమంటారు? స్ట్రోమా, నల్లని ద్రవ పదార్థం స్ట్రోమా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హరితరేణుకు సంబంధించినటువంటి ఈ తైలకాయిడ్ త్వచం, ఈ తైలకాయిడ్ అనే పదాన్ని మనకి ఇచ్చిన శాస్త్రవేత్త, మనకు కొన్ని కోతి బుద్ధులు ఉంటాయి తెలుసా మీకు, వాటిని మనం మంకీస్ అంటాం. ఏమంటాం? మంకీ. అట్లనే తైలకాయడ్ని కనుక్కున్న శాస్త్ర, తైలకాయడ్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త మంకే. తైలకాయడ్ అనే పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? మంకే. ఈ తైలకాయడ్లు ఒకదానిపై ఒకటి దొంతరు దొంతరుగా అమర్చబడి ఒక ఇది స్ట్రక్చర్, మన ఒక ప్లేట్ వంటి స్ట్రక్చర్స్ అన్ని ఒక దగ్గర నిర్మాణం ఏర్పడితే కాంప్లెక్స్ స్ట్రక్చర్, వాటిని మనం గ్రానా అంటారు. ఓకేనా? గ్రానా అని పిలుస్తారు, లేదా పటలిక రాశి అని పిలుస్తారు తెలుగులో. ఏమంటాం? పటలిక రాశి అని మనం పిలుస్తాం. అయితే ఈ తైలకాయడు లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశాన్ని ల్యూమెన్ అంటారు. ఏమంటారు? ల్యూమెన్, లేదా తెలుగులో అవకాశిక అంటారు. ఏమంటారు? అవకాశిక. ఈ అవకాశిక అంతా కూడా నీటి చేత నింపబడి ఉంటుంది. ది ల్యూమెన్ హ్యాస్ ఫిల్డ్ విత్ వాటర్. ఇన్ దిస్ వాటర్ అబండెంట్ ప్రోటాన్స్ ఆర్ అవైలబుల్. ఈ తైలకాయడ్ యొక్క అవకాశికలో, తైలకాయడ్ యొక్క అవకాశికలో ఉండేటువంటి నీటిలో ప్రోటాన్ గాఢత ఎంత ఎక్కువ పెరిగితే, ఆ ప్రోటాన్ ఛానల్ గా పనిచేసే ఏటీపీ సింథేజ్ ద్వారా వెళ్లే క్రమంలో ఏటీపీ ఏది ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. దీన్ని కూడా పీటర్ మిచ్చెల్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ ప్రోటాన్ గాఢత బయట ఉండేటువంటి ఆవరణికలో ఉండేటువంటి ప్రోటాన్ గాఢతతో పోల్చినప్పుడు ఎన్ని రేట్ల వ్యత్యాసం ఉంటుందంటే, 1000 రేట్ల వ్యత్యాసం ఉంటుంది. 1000 టైమ్స్, 1000 రెట్లు. అంటే తైలకాయడ్ యొక్క అవకాశికలో ఉండే ప్రోటాన్ల గాఢత పోలిస్తే ఆవరణికలో ఉండేటువంటి ప్రోటాన్ గాఢత వ్యత్యాసం ఎంత ఉంటుంది అంటే 1000 శాతం ఉంటుంది. తర్వాత కాంతి చర్యలలో ఏర్పడినటువంటి ఈ అంత్య ఉత్పన్నాలుగా పిలువబడేటువంటి, గుర్తుపెట్టుకోండి, కాంతి చర్యల్లో అంతిమ ఉత్పన్నం ఏంటిదంటే ఏటీపీ, ఎన్ఏడిపిఎస్ టూ మాత్రమే. ఆక్సిజన్ అనేటువంటిది ఉప ఉత్పన్నం మాత్రమే. ఆక్సిజన్ అనేటువంటిది ఉప ఉత్పన్నం. అర్థమవుతుందా? ఎండ్ ప్రోడక్ట్ కాదు, బై ప్రోడక్టే. గుర్తుపెట్టుకోండి, ఎండ్ ప్రోడక్ట్ ఏంటిదంటే ఏటీపీ, ఎన్ఏడిపిఎస్ టూ. ఈ ఏటీపీ, ఎన్ఏడిపిఎస్ టూ స్వాంగీకరణ శక్తి లేదా అసిమిలేటర్ పవర్ అంటాం. ఇది అక్కడ నుంచి ఎక్కడికి ఛానలైజ్ అవుతుంది అంటే ఆవరణికలోకి ఛానలైజ్ అవుతుంది, స్ట్రోమాలోకి. స్ట్రోమాలో అబండెంట్ ఎంజైమ్స్ ఉంటాయి. స్ట్రోమాలో కిరణజన్య సమీకరణలో నిష్కాంత చర్యలకు కావలసినటువంటి అబండెంట్ అంటే చాలా అత్యధికమైనటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. అందుకే నిష్కాంతి చర్యలకు కావాల్సిన ఎంజైమ్లు అన్ని కూడా ఆవరణికలో ఉండి మనకు C3 మార్గం కానీ లేదా C4 మార్గం అనేటువంటిది జరుగుతుంది. కొన్ని మొక్కల్లో ముఖ్యంగా నిశాచర మొక్కలుగా పిలువబడేటువంటి లేదా రాత్రిపూట పత్రరంధ్రాలు తెరుచుకునేటువంటి స్కోటో యాక్టివ్ పత్రరంధ్రాలు కలిగి ఉండేటువంటి రస భరిత ఎడారి మొక్కల్లో, వీటిని మనం ఏమని పిలుస్తాం? సక్లెంట్స్ అంటాం. ఏమంటాం? సక్లెంట్స్. ఈ రసభరిత ఎడారి మొక్కల్లో మాత్రం క్యామ్ మార్గము ద్వారా, ఏ మార్గము? క్యామ్. క్యామ్ అంటే క్రాసిలేసియస్ యాసిడ్ మెటబాలిజం, క్రాసిలేసియస్ ఆమ్ల జీవక్రియ అంటాం. ఈ క్యామ్ మార్గం ద్వారా మనకు ఈ కార్బాక్సిల్, మన కార్బన్ రిడక్షన్, కార్బన్ యొక్క క్షేకరణ ప్రక్రియ అనేటువంటిది, కార్బన్ స్థాపన జరుగుతుంది. తర్వాత క్షేకరణం అనేటువంటిది సేమ్ మళ్ళీ C3 సైకిలే, మళ్ళీ సేమ్ సినిమా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడనే పాయింట్ చెప్తాను. C3 మొక్కల్లో కార్బన్ డైఆక్సైడ్ స్థాపన, ఆక్సిజన్ విడుదల ఒకే కాలంలో ఒకే ప్రదేశంలో జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇన్ C3 ప్లాంట్స్ ది ఫిక్సేషన్ ఆఫ్ ది కార్బన్ అండ్ ఆల్సో ద ఇవాల్వింగ్ ఆఫ్ ది ఆక్సిజన్ ఇస్ సేమ్ ప్లేస్ అండ్ సేమ్ టైం. సేమ్ ప్లేస్ అండ్ సేమ్ టైం.
But whereas in C4 plants or C4 path, where C4 cycle, the fixation of the carbon dioxide is C3 C4 మార్గంలో కార్బన్ డయాక్సైడ్ కు సంబంధించి ఎక్కడ జరుగుతుంది? మిజోఫిల్ సెల్ లో జరుగుతుంది. కానీ కార్బన్ రిడక్షన్ జరిగి, కార్బన్ క్షేకరణ జరిగి, స్టార్చ్ ఉత్పత్తి కావడం అనేటువంటిది పుంజపు తొడుగు కణాల్లో జరుగుతుంది. అంటే సి కార్బన్ స్థాపన జరిగి క్షేకరణ జరగడం అనేటువంటిది వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతుంది. ప్లేస్ చేంజ్ అవుతుంది, ప్లేస్ చేంజ్. కానీ క్యామ్ మార్గానికి వచ్చేసరికి పగటి పూట అవి ఆమ్లాలుగా ఉంచుకొని రాత్రి పూట కార్బన్ స్థాపన జరిగి, అర్థమవుతుందా? ఏ పూట? రాత్రి పూట. పగటి పూట అది రిడక్షన్ అనేటువంటి జరగడం అనేటువంటి జరుగుతుంది. అంటే ప్లేస్ అనేటువంటిది C4 మార్గంలో వేరు, టైం కాలంలో వ్యత్యాసం ఉంటుంది. క్యామ్ మార్గానికి C4 మార్గానికి ఉన్న తేడా C4 లో ప్లేస్ డిఫరెన్స్. ఏది? ఫిక్సేషన్ ఆఫ్ ది కార్బన్ అండ్ రిడక్షన్ ఆఫ్ ది కార్బన్, ప్లేస్ చేంజ్. క్యామ్ మార్గంలో టైం చేంజ్. ఇప్పుడు మీరు చూస్తే ఒకరు బ్లాక్ ఒకరు వైట్ ఎట్లయితే కనబడుతున్నారో, పగటి పూట రాత్రి పూట, అర్థమవుతుందా మిత్రమా? ఈ పాయింట్ గమనించాలి. క్రాసిలేసిస్ ఆమ్ల జీవక్రియలో రాత్రి పూట పత్రంధ్రాలు తెరుచుకుంటాయి కాబట్టి కార్బన్ స్థాపన రాత్రి పూట జరుగుతుంది, పగటి పూట కార్బన్ క్షేకరణ జరుగుతుంది. ఇది టైంలో వ్యత్యాసం. ఓకే మేడం, నెక్స్ట్ క్వశ్చన్. యు ఆర్ ఇన్ మ్యూట్. క్రాసిలేషన్ కి ఎగ్జాంపుల్స్ ఆల్ జీరోఫైట్ ప్లాంట్స్, ఓపెన్షియా, క్యాక్టేసి ఫ్యామిలీ లేదా ఓపెన్షియా, క్యాక్టస్, ఏంటిది బ్రహ్మజముడు, నాగజముడు, ఓకేనా, అలోవీరా, రసభరి తేడారి మొక్కలు అన్ని కూడా చెప్పుకోవచ్చు. హలో, అన్ని ఎడారి మొక్కల్లోమా ఈ మనకి క్యామ్ అనేది, ఇది కూడా కంపల్సరీ క్వశ్చన్. క్రాసిలేషన్, ఒపన్షియా, నాగజముడు, బ్రహ్మజముడు అని అంటారు చూడండి, బ్రయోఫిల్లం, ఇవన్నీ కూడా ఈ మనకి దేంట్లో జరుగుతుంది అంటే క్యామ్ కి ఎగ్జాంపుల్ అవే చెప్తాం. C4 కి, C4 సైకిల్, C4 ప్లాంట్స్ కి మేజ్, షుగర్ కేన్ ఎలా చెప్తామో సేమ్ క్యామ్ కి కూడా బ్రయోఫిల్లం, ఆల్ క్రాసిలేసి ప్లాంట్స్ అన్ని కూడా ఈ క్యామ్ లో జరుగుతాయి. ఓకే, రిమైనింగ్ అన్ని C3 ప్లాంట్స్. ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ద ఎక్సైటెడ్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ ఆఫ్ PS2 ఆర్ ఫస్ట్ యాక్సెప్టెడ్ బై, వినండి బాగా, ఏంటమ్మా చెప్పండి? PO15. గుడ్, PO15. మరి ఫెరిడాక్సిన్ ఎక్కడ స్వీకరిస్తుంది మిత్రమా? ఫెరిడాక్సిన్ FD. ఇవన్నీ కూడా ఎలక్ట్రాన్ క్యారియర్స్ లేదా ఎలక్ట్రాన్ వాహకాలు అని కూడా పిలుస్తాము, గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో కొన్ని ప్రత్యేకమైన మూలకాలకు సంబంధించినటువంటి విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్ లో కూడా అనుగటకంగా పనిచేస్తే, అందుకే మీకు ఫ్యాక్టర్స్ గా పనిచేస్తే, సహకారకాలుగా పనిచేస్తాయి చెప్పుకుందాం మనం. ఓకే, ఇక్కడ ఫెరిడాక్సిన్ ఎక్కడ పనిచేస్తుంది మిత్రమా? ఫెరిడాక్సిన్ ఎక్కడ పనిచేస్తుంది? ఇప్పుడు మీరు చెప్పింది PS2 లో ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఫియోఫైటిన్, మరి మరకు అదే విధంగా PS1 అయితే ఫెరిడాక్సిన్. PS2 అడుగుతానేమో, ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎలక్ట్రాన్స్ క్లోరోఫిల్ మాలిక్యూల్స్ PS2 అని అడిగిండ్రు, పర్టికులర్ గా ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఫియోఫైటిన్ చెప్పారు. PS1 ఉంటేనేమో ఫెరిడాక్సిన్ అని చెప్తారు. ఓకే, ఇంకా ఇవి సైటోక్రోమ్ ఎలక్ట్రాన్ క్యారియర్స్. నాన్ సైక్లిక్ ఫోటోపాస్ఫారిలేషన్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్, నాన్ సైక్లిక్ ఫోటోపాస్ఫారిలేషన్ రిజల్ట్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ఏ అంటే ATP అండ్ NADP. ADP ఇందాక చెప్పినాం కదా సార్, ADP అండ్ వెరీ గుడ్, బొమ్మ చూశారు దిగింది, ATP అండ్ NADPH2, రైట్.
వెరీ గుడ్ గుడ్ క్వశ్చన్. పోనీ సార్ ఒకవేళ డైవర్జ్. ఒకవేళ సైక్లిక్ అయితే అమ్మా, రైట్, గుడ్ క్వశ్చన్. సైక్లిక్ అయితే ఒకవేళ సైక్లిక్ అయితే ఓన్లీ ఏటీపీ సార్. ఓన్లీ ఏటీపీ, వెరీ గుడ్ మాస్టర్ ఓన్లీ సార్, వెరీ ఏటీపీ, గుడ్, ఓన్లీ ఏటీపీ. ఓన్లీ ఏటీపీ. నెక్స్ట్ నెక్స్ట్ ఇంతసేపు అయింది. ఇది కూడా ఇంపార్టెంట్ సార్. ఓ వావ్, వెరీ ఎక్సలెంట్ గుడ్ క్వశ్చన్. డిసిఎంయు ఇన్హిబిటర్ సార్ మంజుల. మేడం గారు నమస్తే. మంజుల మేడం గారు నమస్తే. మంజుల మేడం గారు ఒక్కసారి కనబడండి. గుడ్ ఈవినింగ్ సార్. అబ్బా ఏది వివరము మీరు. సరే నెక్స్ట్. ఓకే, డిసిఎంయు ఇన్హిబిటర్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపల్సరీ క్వశ్చన్. పూర్తి పేరేంటిది ఎవరైనా ఎప్పుడు మీకు చాక్లెట్ పంపిస్తా మీకు పక్కన. ఓన్లీ చాక్లెట్ సార్ డిసిఎంయు ఏం అడుగుతాయి అది? ఇది ఇన్హిబిటర్స్ ఎవరన్నా చెప్ ఎంతసేపు ఉంది ఎట్లా కొట్టి చెప్తాను. మానస పావని ఎవరైనా చెప్పండి రా, డిసిఎంయు అంటే ఏంది? ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయద్దు, ఆల్రెడీ కాలేజ్ అందరు వెళ్ళిపోయిండ్రు, ఈ మేమే ఉంటాం. గడ్డి మందు మొక్కలు అంటారు, గడ్డి మందు అంటారు తెలుసా మీకు? ఇప్పుడు మొన్న మా నాన్న వాళ్ళు ఏం చేసినట్టు, మొన్న మొక్కజొన్న వేశారు. ఈ మా తమ్ముడు వాళ్ళు మొక్కజొన్న వేసినాక 2 రోజులకు మొన్న వర్షం పడ్డది. మా వాడు ఏం చేసినట్టు గడ్డి మందు స్ప్రే చేయండు. ఆ గడ్డి మందులో ఈ డిసిఎంయు ఉంటదట. అంటే ఏం చేస్తుంది డిసిఎంయు? ఫోటోసింథసిస్ ని ఇన్హిబిట్ చేస్తుంది ఇది ఒక హెర్బిసైడ్ గా పనిచేస్తుంది. సార్, దాని ఫుల్ ఫామ్ చెప్పమనండి. చెప్పండి మిత్రమా, ఎవరో ఒకరు చెప్పాలి మిత్రమా. డైక్లోరో డైమిథైల్ యూరియా. యూరియా, డైక్లోరో డైమిథైల్ డైమిథైల్ యూరియా. యూరియా ఇది ఏంటంటే ముఖ్యంగా హెర్బిసైడ్స్ ఎలక్ట్రాన్ కు సంబంధించి PS2 నుంచి PS1 కు వెళ్ళేటువంటి క్రమంలో ఎలక్ట్రాన్ల యొక్క రవాణాను ఏం చేస్తుంది అంటే కట్ చేస్తుంది. కట్ చేయగానే క్లోరోప్లాస్ట్ ఏమైతుందంటే పగిలిపోతుంది, హరితరేణువు బ్లాస్ట్ అయి చనిపోతుంది అనమాట. అప్పుడు ఆ మొక్కలు ఇమీడియట్ గా ఎండిపోతాయి అనమాట. అది దీని యొక్క ఏది మెకానిజం. మరి ఇప్పుడు ఆన్సర్ ఏంటి చెప్పండి, ఆన్సర్ ఏంటిది, ఆన్సర్ ఏమని చెప్పాలి మిత్రమా? PS1 PS2 ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషన్, ఇట్స్ డిస్ట్రాయ్స్ క్లోరోప్లాస్ట్. ఇప్పుడు తెలుగులో చెప్పిర్రా నాయన, నేను చెప్పిండ్రా, ఇది PS2 నుంచి PS1 లోకి జరిగే ఎలక్ట్రాన్ రవాణాను అడ్డుకొని కట్ చేస్తుంది. అక్కడికి పోనీయకుండా కట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే క్లోరోప్లాస్ట్ ఇమీడియట్ గా బ్లాస్ట్ అయిపోతుంది, పగిలిపోతుంది. పగిలిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అందులో ఫోటోసింథసిస్ పూర్తిగా ఆగిపోయి సెల్ పాడైపోతుంది, మొక్కంతా ఎండిపోతుంది అనమాట. ఇది హెర్బిసైడల్లో ఉండేటువంటి కెమికల్ మెకానిజం. అందుకే గడ్డి మందు చల్లబోతారు అంటారు కదా, గడ్డి మందు చల్లబోయే దాంట్లో ఇది మెకానిజం. డిసిఎంయు, ఓకే, డిస్ట్రాయ్ ద క్లోరోప్లాస్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇస్ ద ఆన్సర్, మాక్సిమం ఫోటోసింథసిస్ అకర్స్ ఇన్. మీరు ఈ బొమ్మను చూసుకోండి, మీరు ఈ బొమ్మను ఒకసారి పిక్చర్ డయాగ్రామ్ చూసుకోండి. మాక్సిమం ఫోటోసింథసిస్ అంటే ఏ రేంజ్ లో ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది? రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఒక కలర్ ఉంది, అబ్జార్ప్షన్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇంకో కలర్ ఉంది. ఏజ్ చెప్పండి సార్, నన్ను కూర్చోబెట్టింది. ఫోర్త్ అవుతుంది. బ్లూ లైటా, రెడ్ లైటా, వైట్ లైటా, గ్రీన్ లైటా, ఏ లైట్ చెప్పండి. ఒకసారి పిక్చర్ చూసుకోండి. అందులోనే ఉన్నది, దాని చూస్తే ఏర్పడుతుంది. ఎంత క్లియర్ చెప్తారు. గ్రీన్ గ్రీన్ ఎవరమ్మా గ్రీన్ అన్నది? మీకు దండవరా నాయన. రెడ్ లైట్ రెడ్ లైట్ రెడ్ లైట్ మా ఎందుకంటే సార్ అక్కడ ఎవరమైనా అట్లానే ఆలోచిస్తారు. అయితే మా ముక్కలు యాక్చువల్ ఏం చేస్తాయంటే ఆకుపచ్చ కాంతిని అది పరావర్తనం చెందిస్తాయి. యాక్చువల్ గా రెడ్ లైట్ ని అబ్జర్వ్ చేస్తాయి. సూర్యు నుంచి వచ్చే కాంతిలో విజువల్ స్పెక్ట్రమ్ అంటారు దాన్ని. అంటే దృశ్యకాంతి తరంగ దైర్ఘ్యంలో 400 to 700 నానోమీటర్ వద్ద ఉండేటువంటి కాంతి తరంగ దైర్ఘ్యంలో ఎరుపు వర్ణపు కాంతి అంటే 700 నానోమీటర్ల దగ్గర ఉండేటువంటి ఆ కాంతిలో ఇవి ఎక్కువ మొత్తంలో ఫోటోసింథసిస్ ను మనం ఇది చేస్తాయి అనమాట. ఈల్డ్ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అయితే దీంట్లో మళ్ళా రకరకాల మొక్కలు ఉంటాయి మనకు, ఎందుకంటే అవి కాంతిని డే లైట్ ఆధారంగా చేసుకుని ద లెంత్ ఆఫ్ ది డే ఆధారంగా షార్ట్ డే ప్లాంట్స్ ఆ లాంగ్ డే ప్లాంట్స్ ఆ డే డే న్యూట్రల్ ప్లాంట్స్ అని ఉంటాయి. తర్వాత చూసుకుందాం వాటి సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ మేడం. ద ఫస్ట్ యాక్సెప్టర్ CO2 ఇన్ C4 ప్లాంట్స్, ఇందాక చెప్పింది సార్. ఫస్ట్ యాక్సెప్టర్ C4 ప్లాంట్ లో CO2 ఫస్ట్ యాక్సెప్ట్ చేసే యాసిడ్ ఏది? ఆస్పెరిటిక్ యాసిడా, మాలిక్ యాసిడా, ఆక్సాలో ఎస్టిక్ యాసిడా, ఫాస్ఫోయినాల్ పైరువేటా?
చెప్పు ఏంటి పి మ్యామ్ ఏం చెప్పారు సార్? వినిపించట్లేదమ్మా. హలో, విచ్ వన్ ఇస్ ఫస్ట్ CO2 యాక్సెప్టర్? ఓఏఎన్ ఇందాక సార్ చెప్పారు కదా, ఓఏఎన్ నుంచి అది మాలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతుంది. ఇందాక సార్ ఫస్ట్ ప్రోడక్ట్ రాయినా ఇది, అదే ఫస్ట్ యాక్సెప్టర్ కాంపౌండ్ ఇస్ ఓఏఏ. సార్ చెప్పినట్లుంది అమ్మాయి మానస కదమ్మా. రైట్ ఆన్సర్ గుడ్. ఇన్ ద ఫస్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ప్రోడక్ట్ ఆఫ్ C4 ఏది చెప్పండి, ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుంది? అక్కడ ఫాస్ఫోయినల్ పైరువేట్ ఇస్ ద యాక్సెప్టర్ కదా, అది యాక్సెప్ట్ అయినాక ఈ దాంట్లో ఏది ఫస్ట్ రిలీజ్ అవుతుంది? ఏమైంది మానస? విచ్ వన్ టు రిలీజ్? మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఆక్సాలో ఎసిటిక్ యాసిడ్ మ్యామ్. సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. ఆక్సాలోఎసిటిక్ ఆమ్లం ఇస్ రైట్ ఆన్సర్. కరెక్ట్. నెక్స్ట్ సార్. ఓ మంచి మిత్రుడు వచ్చాడు. ద టూ పిగ్మెంట్ సిస్టమ్ థియరీ ఆఫ్ ఫోటోసింథసిస్ వాస్ ప్రపోజ్డ్ బై? పిగ్మెంట్ సిస్టమ్ థియరీ చూడండి మా, పిగ్మెంట్ సిస్టమ్ థియరీ, ఆర్నార్, బ్లాక్మన్, హిల్, ఎమర్షన్. రెండు వర్ణద్రవ్య వ్యవస్థలు ఉంటాయని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. ఇక్కడ మనకు ఆన్సర్ రైట్ ఆన్సర్ ముందు చెప్పుకుందాం. ఫోర్త్ ఆప్షన్ ఎమర్సన్. ఎమర్సన్ ఎమర్సన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు కదా సార్, రెడ్ డ్రాప్ ఎమర్సన్ ఎఫెక్ట్. ఏం చేశాడంటే ఇక్కడ ఎమర్సన్ ఈ మొక్కల్లో ఒకే రకమైన వ్యవస్థ కాదు, రెండు రకాల వర్ణ వ్యవస్థలు ఉంటాయని చెప్పి ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. అంతేకాకుండా ఈ కిరణజన్య సమయక్రియలో మొదట తక్కువ కాంతి తరంగ దైర్ఘ్యం, మొదట తక్కువ కాంతి గల తరంగ దైర్ఘ్యం ఇచ్చి తర్వాత ఎక్కువ కాంతి గల తరంగ దైర్ఘ్యం ఇస్తే ఫోటోసింథటిక్ ఈల్డ్ అనేటువంటిది పెరుగుతుందని నిరూపించారు. దాన్నే ఎమర్సన్ వృద్ధి ప్రభావం లేదా ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటారు, IEEE. ఓకే, ఈ ఎమర్సన్ ఇంకోటి కూడా కనిపెడతారు, రెడ్ డ్రాప్ అని. రెడ్ డ్రాప్, ఈ రెడ్ డ్రాప్ అంటే ఏంటిదంటే ముఖ్యంగా అధిక కాంతి తీవ్రతలో, ఏంటిది అధిక కాంతి తీవ్రతలో ఈ ఈ మనకు ఈ ఫోటోసింథసిస్ అనేటువంటిది పడిపోయినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే రెడ్ డ్రాప్ అంటాం. అదే సార్, ఏంటి అంటే ఇన్ ఎక్స్ప్లెనేషన్, ఫోటోసింథసిస్ లో రెడ్ లైట్ అనేది ఒకేసారి ఇచ్చినప్పుడు ఫోటోసింథసిస్ రేట్ అనేది పడిపోయింది, దాని రెడ్ డ్రాప్ అన్నాడు. ఒకేసారి ఇవ్వకుండా సైమల్టేనియస్ గా ఇచ్చినప్పుడు ఫోటోసింథటిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది, దాన్ని ఎఫెక్ట్ ఎమర్సన్ ఎఫెక్ట్ అని చెప్పిండు. అది మరి వాట్ అబౌట్ అర్నాన్? అక్కడ అక్కడ అరాన్ కాదు, అది అర్నాన్. అర్నాన్ అర్నాన్ అనేటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జనరల్ గా మొక్కల్లో ఈ పత్రాలు గాని లేదా శరీరధర్మ ప్రక్రియలు సక్రమంగా జరగడంలో తోడ్పడేటువంటి ఆవశ్యకమైనటువంటి మూలకాల గురించి, ఎసెన్షియా ఆఫ్ ది క్రైటీరియా ఆఫ్ ది ఎలిమెంట్స్ అంటే ఆవశ్యక మూలకాలకు సంబంధించి మొట్టమొదటిసారిగా వాటికి సంబంధించిన నియమాలను ఇచ్చిన శాస్త్రవేత్త అంటే అర్నాన్. అర్నాన్ అర్నాన్ ఏమంటాడంటే ఒక ఒక మూలకం ఆవశ్యక మూలకం కావాలంటే, వన్ ఎలిమెంట్ ఇస్ ఎసెన్షియల్ ఎలిమెంట్ కావాలంటే అది లేకపోతే ఆ మొక్క యొక్క పెరుగుదల ఆగిపోవాలి. ఒక మూలకం లేకపోతే దాంట్లో జరిగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఆగిపోవాలి, లేదా ఒక మూలకం లేకపోతే దాని యొక్క ప్లేస్ మరొక మూలకం చేత భర్తీ చేయకూడదు, అప్పుడు అది ఆవశ్యక మూలకం అవుతుంది. దట్ ఈస్ ఎసెన్షియల్ ఎలిమెంట్. ఇది అర్నాన్ ఇచ్చినటువంటి ఎసెన్షియా ఆఫ్ ది క్రైటీరియాకు వర్తింపజేస్తాం. ఓకే, ఇక బ్లాక్మెన్. ఈ బ్లాక్మెన్ ఏంటిదంటే అవధికారక సిద్ధాంతం, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. అంటే చిరంజన్య సమయక్రియకు సంబంధించి
ఏదైతే అవసరమైనటువంటి కారకాలు ఉన్నాయో ఆ కారకం అతి తక్కువ మోతాదులో ఉన్నప్పటికీ కూడా పనిచేయకపోతే అది దాని దాని యొక్క లోపు ఇచ్చినప్పుడు కిందన సమయంలో పడిపోతే దాన్ని ఏమంటారంటే దాన్ని మనం ఏమని పిలుస్తాం, బ్లాక్మెన్ అవధి కారక సిద్ధాంతంగా పిలుస్తాం. అది బ్లాక్మెన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ గా మనం పిలుస్తాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సార్, కొంచెం ఫాస్ట్ గా, మాకు నెట్ పోతే కాలేజ్ అయిపోయింది, మా వాళ్ళందరూ వెళ్ళిపోయింది ఫాస్ట్ గా. దగ్గరకు వచ్చేస్తాం మేడం, ఫాస్ట్ గా H2 డోనార్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, హైడ్రోజన్ డోనార్ ఏది ఫోటోసింథసిస్ లో అని అడుగుతున్నారు. ATPనా కిరణజన్య సమయక్రియ జరిగేటువంటి క్రమంలో మనకు ఏది మనకు ఈ హైడ్రోజన్ దాతగా పనిచేస్తుంది, ఎక్కడ అది మనకు హైడ్రోజన్ దాత అంటే అర్థం ఏంటిది? రిడక్షన్ జరగాలి అంటే క్షయకరణం జరగాలి. ఇక్కడ ఏది క్షయకరణం చెందుతుంది ఈ నాలుగిట్లో? NADPH. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇటు పూర్తి పేరు తెలుసు కదా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మినరల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ప్లిటింగ్ రియాక్షన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, మినరల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ప్లిటింగ్ రియాక్షన్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ఈస్ పొటాషియం అండ్ మెగ్నీషియం, మెగ్నీషియం అండ్ క్లోరైడ్, పొటాషియం అండ్ క్లోరైడ్, మెగ్నీషియం అండ్ క్లోరైడ్. ఇక్కడ ఉంది చూడండి, దీంట్లో మాక్రో ఎలిమెంట్స్ ఏంటిది చెప్పండి ఆన్సర్. మెగ్నీషియం అండ్ క్లోరైడ్. నెక్స్ట్ క్వశ్చన్, మెగ్నీషియం క్లోరైడ్ వాటర్ సాల్యుబుల్ ఫోటోసింథటిక్ పిగ్మెంట్ ఈజ్, నిన్న మేడం చెప్పారు, ఇప్పుడు వాళ్ళే చెప్తారు సార్ వాటర్ సాల్యుబుల్ ఎలిమెంట్స్ చెప్పండి ఏవి. తెలుసు కదా, ఎల్లో కలర్స్. ఇన్ ఫోటోసింథసిస్ డార్క్ రియాక్షన్ ఈస్ కాల్డ్ సో బికాస్ ఇట్ అకర్స్ డార్క్, ఇట్ డస్ నాట్ రిక్వైర్ లైట్ ఎనర్జీ, ఇట్ కెనాట్ అకర్ డ్యూరింగ్ డే టైమ్, ఇట్ అకర్స్ మోర్ రాపిడ్లీ అట్ నైట్. ఏది చెప్పండి, డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? అదే అడిగిండ్రు. అజరేని యొక్క ఆవరణికలో జరుగుతుంది. ఆన్సర్ డార్క్ రియాక్షన్. ఎందుకు ఆ డార్క్ రియాక్షన్ పిలిచారు అని అడిగారు. అంతే, అది ఎక్కడ జరుగుతుంది, వాటిని మనం ఎందుకు నిష్కాంతి చర్యలను పిలిచారని అడిగాడు. అంటే దానికి కాంతి అవసరం లేదు కాబట్టి, అంతే కదా. ఇట్ డస్ నాట్ రిక్వైర్ లైట్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఇస్ ద సెకండ్ వన్. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ డస్ నాట్ డిపెండ్ అపాన్, ఫోటోసింథటిక్ రేట్ దేనిపైన డిపెండ్ అవ్వదు. ఫోటోస్ అంటే ఏ లైట్ లో మీకు రేట్ డిపెండ్ అపాన్ అవ్వదు. ఆన్సర్ మాది ఒక 2 మినిట్స్ వస్తున్నా వస్తున్నాను, ఒకటే 2 మినిట్స్. డ్యూరేషన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఫోటోసింథసిస్ గ్రీన్ ప్లాంట్స్ రిక్వైర్ క్లోరోఫిల్ లైట్ కార్బన్ డైఆక్సైడ్ అన్నేనా? ఫోటోసింథసిస్ ఇస్ ఏ ప్రాసెస్ ఆఫ్ కెటబోలిజమ్, అనబోలిజమ్, ఎక్సోథెర్మిక్, మెటబోలిజమ్. కంపల్సరీ క్వశ్చన్. ఫోటోసింథసిస్ ఏంటమ్మా? ఎనబోలిక్, ఎనబోలిక్ ప్రాసెస్. ఎనబోలిజం రెస్పిరేషన్, కెటబోలిక్ ప్రాసెస్. కెటబోలిజం ఇస్ ద రెస్పిరేషన్, దిస్ ఇస్ ఎనబోలిక్ కెటబోలిజం. ఇవి రెండు కలిసి కెటబోలిక్ ఇస్ ద రెస్పిరేషన్. ఓకే, రెస్పిరేషన్ ఫోటోసింథసిస్ కలిసి మెటబోలిజం. ఇది ఇది సి అవుతది, బోత్ కలిస్తే. నో, ఇప్పుడు ఆన్సర్ ఎనబోలిక్. ఎనబోలిక్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్ సార్, ఎనబోలిక్ కెటబోలిస్ కలిస్తే మెటబోలిజం అవుతుంది కదా. కానీ ఇప్పుడు దీనికి ఆన్సర్ మాత్రం, దీనికి మాత్రం ఎనబోలిక్. నెక్స్ట్ క్వశ్చన్, name of the pigment which is responsible for absorption of light in plants. Chlorophylla, stromana, xylema, phloema. I'll give the answer. Chlorophylla. Chlorophylla. Right. Next. Right. ఒక్కటి ఉంది సార్, అయిపోయింది. Yeah. Okay, thank you very much madam. Thank you sir. Tomorrow we will meet same time. No, sir, not same time.
నో, వితౌట్ మేడం మనం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసుకోలేము. టుమారో వి విల్ మీట్. యా ఓకే సార్, థ్యాంక్ యూ.